गुड मॉर्निंग फ्रेंड्स, ना पेर संदीप कुमार रेड्डी फ्रम इंजीनियर्स कॉम्पिटिटिव ट्रेनिंग एकेडमी। मनमु प्रीवियस ईयर संबंधी कोई पेपर्स अने एसएससी मरियु रेलवे की संबंधी कोई एग्जामिनेशन्स अने मैं डिस्कस। सो ऑलरेडी मैं पार्ट टू वरक डिस्कस। प्लीज़ हैव ए लुक इन प्लेलिस्ट। सो लेट अस स्टार्ट विद द प्ले थ्री। सो व्हाट इज़ ग्रीन बैक? ग्रीन बैक अंटे एंटनि अडिगाडु। मामूलुगा यूएस डॉलर्स नि వాడ్ కరెన్సీని ఏదైతే ఉందో వాటిని గ్రీన్ బ్యాక్గా అని అంటారనమాట. ద కంపెనీ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఆయిల్ రిఫైనరీ అట్ బటిండా. సో అక్కడ ఆయిల్ రిఫైనరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది బటిండాలో, హెచ్పిసిఎల్ కంపెనీ. సో నెక్స్ట్ ఏంటంటే మౌంట్ అబూ, ఈ మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే రాజస్థాన్లో. అక్కడ మనం దిల్వారా జైన్ టెంపుల్ కూడా చూడొచ్చు. వాట్ డస్ ఇండికేట్ ద కలర్ ఆఫ్ ద స్టార్? స్టార్ యొక్క కలర్ దీని యొక్క టెంపరేచర్ చెప్తుంది. డిస్టెన్సు మనం చూసినట్లయితే వాటి యొక్క బ్రైట్నెస్ గురించి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టైలర్ వ్యాలీ అనేది ఎక్కడుందంటే టైలర్ వ్యాలీ అనేది అమెరికాలో మనం చూడొచ్చు. ఏ రివరు ఈ విధంగా తుల్బుల్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందంటే ఝీలం నది పైన ఈ తుల్బుల్ ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. హైపోగ్లైసిమియా అనేది లో బ్లడ్ షుగర్ని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డయాగ్నస్ మనము అబ్జర్వ్ చేయొచ్చు, హైపోగ్లైకేమియా. నెక్స్ట్ ఏంటంటే ఒక పోర్ట్రేట్ ఫ్రాంకోయిజీ అనేది ఒక బొమ్మ అన్నమాట. ఫ్రాంకోయిజీ ఇది ఒక ఆర్ట్ పీస్ క్రియేటెడ్ బై పాబ్లో పికాసో. సో మనకు తెలియాలి మోనాలిసా పెయింటింగ్ ఉంది కదా, డావిన్స్కీ పెయింట్ చేశాడు. అదేవిధంగా పాబ్లో పికాసో యొక్క ఫేమస్ పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రాంకోయిజ్. నెక్స్ట్ ఏంటంటే పెన్జీలా అడిగాడు, షిప్కీలా, పెన్జీలా, నాతూలా, ఇవన్నీ పాజెస్ అన్నమాట. హిల్ అట్ లదాక్ విచ్ కనెక్ట్ శ్రీనగర్ మరియు లే మధ్యలో మనం చూడొచ్చు. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దట్ ఈస్ మనీలాలో ఉంది. ఇండో యుఎస్ న్యూక్లియర్ కోఆపరేషన్ టీటీ అనేది సైన్డ్ ఎప్పుడు చేశారంటే 2008 అక్టోబర్ 11. అక్కడ మనం చూసినట్లయితే హూ హెడెడ్ ఐఏఎం రివ్యూ మీటింగ్, ఇక్కడ చూసినట్లయితే రికమెండెడ్ హయ్యర్ గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ఐఏఎం అంటే ఆర్సీ భార్గవ అతను ఈ విధంగా ఐఏఎం ఈ కమిటీకి హెడ్ చేయడం జరిగింది. ఐబీఎస్ఏ సమ్మిత్ కంక్లూడెడ్ రీసెంట్లీ అప్పుడు. ఓకే, ఇది ప్రీవియస్ క్వశ్చన్స్, డోంట్ వరీ. ఈడిఐ అంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట అబ్రివేషన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మొట్టమొదటి ఇండియను టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్, ఎన్ రామచంద్రన్ ఈ విధంగా ప్రెసిడెంట్ అయ్యాడు. నేర్పా అంటే ఇదొక న్యూక్లియర్ ఎనేబుల్డ్ సబ్మరీన్ అని చెప్పుకోవచ్చు. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దీని హెడ్ క్వార్టర్స్ మనం చూసినట్లయితే జకార్తాలో. వీటి యొక్క జకార్తా ఎక్కడుంది? ఇండోనేషియా క్యాపిటల్ అన్నమాట. ప్రజెంట్ ఇండోనేషియన్ క్యాపిటల్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి, చేంజ్ అయింది. ఇన్ విచ్ హౌస్ ద పార్లమెంట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ అంటే ఎవరైతే లీడ్ చేస్తారో రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. ఫౌండర్ ఆఫ్ స్వదేశ్ బాంధవ్ సమితి, అశ్విని కుమార్ దత్తా ఫౌండర్ అన్నమాట. నేషనల్ ఇన్కమ్ చూసినట్లయితే సమ్ టోటల్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్ అని మనం తెలుసుకోవాలి. గవర్నర్ జనరల్ అట్ ద టైమ్ ఆఫ్ సిపాయి మ్యూటిని చూసినట్లయితే లార్డ్ క్యానింగ్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్. హూ యూజ్ ద వర్డ్ స్వరాజ్య అనేది బాల్ గంగాధర్ తిలక్ ఈ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. మనకు తెలుసు బాల్ గంగాధర్ తిలక్ స్వరాజ్ మేరా జన్మ అధికార అని చెప్పి చెప్పాడనమాట. విచ్ కెనాల్ కనెక్ట్స్ బాల్టిక్ సీ అండ్ నార్త్ సీ అంటే కీల్ కెనాల్ అనేది ఈ విధంగా కనెక్ట్ చేస్తుంది బాల్టిక్ సీ మరియు నార్త్ సీ అని. ఏ రివరు బిట్వీన్ వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్ చూడొచ్చరా అంటే నర్మదా రివర్ అనమాట. ఇన్ విచ్ డికేడ్ ఇండియాస్ పాపులేషన్ హ్యాడ్ షో నెగటివ్ గ్రోత్ అంటే 1911 నుంచి 21 మధ్యలో తక్కువ గ్రోత్ ఉండిందనమాట ఆ టైంలో. నెక్స్ట్ రౌలట్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు? చాలా ఇంపార్టెంట్, 1919లో. జలియన్వాలా బాగ్ ఎప్పుడైతే జరిగిందో అదే టైంలో అనమాట. ఈ సెల్యూకస్ నికేటర్ అడిగాడు రీసెంట్గా, ఈ ఇతన్ని ఓడించిన అతను ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. చాలా మంచి పవర్ఫుల్ రూలర్ అనమాట ఆ టైంలో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే బ్రిటన్ అని తెలుసుకోండి.
నెక్స్ట్ 2007కి సంబంధించి డోంట్ వరీ, ఇది రంగదేవ్ బాధేసింది మూవీకి రావడం జరిగింది, లీవ్ ఇట్. ఫౌండర్ ఆఫ్ బామినీ కింగ్డమ్ అనేది చూసినట్లయితే అల్లావుద్దీన్ బామన్ షా అని చెప్పుకోవచ్చు. సో బామినీ కింగ్డమ్ యొక్క ఫౌండరు. జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్రా ఆ టైంలో, వదిలేయండి నో ప్రాబ్లం. ప్రీవియస్ ఇయర్ 2009 ఆ టైంలో క్వశ్చన్స్ అనేది అడిగిందనమాట. వాట్ ఈస్ అ కామన్ థింగ్ ఇన్ రేడియో వేవ్, ఎక్స్రే అండ్ విజిబుల్ లైట్లో? దే ఆర్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. వాట్ ఈస్ అ నార్మల్ పీరియడ్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్ అంటే మిడ్ జూన్ టు అక్టోబర్ ఎండ్ వరకు మనము ఈ నార్మల్ పీరియడ్ అనేది చూడొచ్చు. మినిమం ఏజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడిగాడు, ఖచ్చితంగా 35 ఏళ్ళు ఉండాలి. ప్రైమ్ మినిస్టర్కి అయితే 30. గెలీలియో శాటిలైట్స్ ఏవైనా అడిగాడు. సో 4 మూన్స్ ఆఫ్ జూపిటర్ ఏవైతే ఉన్నాయో అవి గెలీలియో యొక్క శాటిలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ ఇండియన్ సిటీ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ ఫ్యాక్ట్ బిల్ట్ బై ద పోర్చుగీస్ ఇన్ 1500 AD? అంటే కోజికోడ్ ఎర్లియర్ క్యాలికట్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఫామ్ ఆఫ్ ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఇది ఐపీఓ అంటారనమాట. మరడోనా అనేది చూసినట్లయితే ఇతను మనకు ఫుట్బాల్ ప్లేయరు, ఏ దేశానికి సంబంధించినాడు అంటే అర్జెంటీనా అని చెప్పుకోవచ్చు. వరల్డ్ లాఫర్ డే అనేది చూసినట్లయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే జనవరి 10వ తేదీ వరల్డ్ లాఫర్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నవ్వుతారు అనమాట, నవ్వే దినోత్సవం అని చెప్పుకోవచ్చు. హూ హ్యాస్ రీసెంట్లీ టాప్ ద లిస్ట్ ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్? పాతది, నో ప్రాబ్లం. ఒమేగా మిషన్ హిల్స్ వరల్డ్ కప్ అనేది ఏ గేమ్ సంబంధించింది అంటే గోల్ఫ్ అంటే క్యాడీ వర్డ్ గుర్తు రావాలి, టీ వర్డ్ గుర్తు రావాలి. ముఘల్ ఎంపైర్ ఫౌండరు బాబరు, బట్ మొదటి ప్యాటల్ ఆఫ్ పానిపట్ తర్వాత. మీనింగ్ ఆఫ్ సతుద్రి మెన్షన్డ్ ఇన్ రిగ్వేద అంటే ఆ రివరు పేరు అన్నమాట. ఇది ఓవరాల్ ఏంటంటే అది నది యొక్క పేరు. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనేది 1565లో జరిగింది. హలేబీడ్లో మరియు బేలూరులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఎవర్రా టెంపుల్స్ కట్టించిందంటే హోయసాలాస్. వన్ ఇన్సిడెంట్ మేడ్ గాంధీజీ కాల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓవరాల్ ఏంటంటే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు మహాత్మా గాంధీజీని కూడా ఆ విత్డ్రా చేసుకోవడం అంటే కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేసుకున్నాడు అనమాట. ఆ ఏదైతే చేస్తున్నాడో అది చుప్చాప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు, అప్పుడు అతను క్యాన్సిల్ చేసుకున్నారు, అతను జైల్లో కూడా వేశారు. హూ వాజ్ వన్ ఆఫ్ ద జనరల్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ? హూ అల్టిమేట్లీ బికేమ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ? గాజీ మలిక్. ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క వాళ్ళ యొక్క జనరల్స్ ఆఫ్ జనరల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత తుగ్లక్ డైనాసిటీని స్థాపించాడు. ద ఎండీవర్ టు ఎర్నెస్ట్లీ టు ఇంట్రడ్యూస్ ఏ రియల్ ఎలిమెంట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాజ్ డన్ బై గవర్నర్ పేరు లార్డ్ రిపన్ అని చెప్పుకోండు. జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు చూసినట్లయితే అతని యొక్క ఏజ్ 65 ఇయర్స్ వరకు అతను యాజ్ ఏ జడ్జ్గా ఉండొచ్చు. ఒకవేళ 6 ఇయర్స్ అయిపోయినా కూడా దాని తగ్గట్టుగా అతను ఆ 5 ఇయర్స్ డ్యూరేషన్లో విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అభిజిత్ వెజ్జివా అన్న 2008, డోంట్ వరీ. చూడండి, క్వశ్చన్స్ నేను 2008 నుంచి మీకు కంపైల్ చేయడం జరిగింది. రెహన్ బట్, దీనికి సంబంధించిన అతను హాకీకి. నెక్స్ట్ మనము బైచుంగ్ భూటియా హాకీ, రీసెంట్గా బైచుంగ్ భూటియా ఫుట్బాలరు. చూడండి, రీసెంట్గా కూడా నిన్న మొన్న ఎగ్జామ్లలో కూడా అడిగాడు ఈ బైచుంగ్ భూటియా దీనికి సంబంధించిన అతను అని. ఓవరాల్ ఏంటంటే అతను ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. బెమ్స్టెక్ అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇది బిమ్స్టెక్ అనమాట. దేశాలు చూసినట్లయితే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, సో ఇవన్నీ మనం చూడవచ్చు. నేపాల్ అండ్ భూటాన్. సో ఫస్ట్ 5 ఆర్ ద ఫౌండర్ మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. రాజన్ కమిటీ మనం చూసినట్లయితే ఫినాన్షియల్ సెక్టార్ సంబంధించి ఒక కమిటీ అనేది సెటప్ చేయడం జరిగింది, దాన్ని రాజన్ కమిటీ అంటారు. ఒక ఫీల్డ్ ఆఫ్ బ్యాంకింగ్ సంబంధించింది సిస్టమ్ మేడ్ అప్ ఆఫ్ లార్జ్ స్కేల్ బ్యాంక్స్ దట్ ఆపరేట్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్స్ ఆఫ్ బ్రాంచెస్ ద ప్రొవైడ్ డిఫరెంట్ సర్వీసెస్. దిస్ న్యూ టర్మ్ ఎమర్జ్డ్ ఇన్ ద మార్కెట్, దాన్ని యూనివర్సల్ బ్యాంకింగ్ అంటారనమాట. సో గుర్తుంచుకోండి, కొన్ని టర్మినాలజీ రిలెవెంట్ కామర్స్ అడుగుతారు. మైక్రో ఫినాన్స్ అంటే ఏంటి? సో ప్రొవైడింగ్ క్రెడిట్ అండ్ అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ వెరీ స్మాల్ అమౌంట్ టు ద పూర్స్ ఇన్ రూరల్ ఆర్ సెమీ అర్బన్ ఏరియా, వాటిని మైక్రో ఫినాన్స్ అంటారు.
బాజల్ నామ్స్ అంటే నామ్స్ స్పెషలైజ్ డిజైన్ టు కంట్రోల్ వేరియస్ రిస్క్స్ ఇది చెప్పుకోవచ్చు. కైలాశనాథ్ టెంపుల్ ఆఫ్ కంచీపురం ఎలాంటి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉందంటే అక్కడ కట్టే విధానాలు ఆ గుడి నగరా స్టైల్ అన్నమాట ఆర్కిటెక్చర్ స్టైల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఖజరహో టెంపుల్స్ మనకు తెలుసు కదా, అది నగరా స్టైల్ అనేది కాందరియ మహాదేవ టెంపుల్ ఇలాంటి నగరా స్టైల్ మనం చెప్పుకోవచ్చు. ఈ ఖజరహో టెంపుల్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్, చండేల రాజులు కట్టించారు. కాళిదాస లివ్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ రూలర్ అంటే చంద్రగుప్త విక్రమాదిత్య టైంలో కాళిదాసుడు మనం చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ సెంచరీ హ్యాన్ సాంగ్ కేమ్ టు ఇండియా అంటే 7వ సెంచరీలో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హర్షవర్ధన. హర్షచరిత బాణభట్ట రాశాడు, కాడంబరి కూడా రాశాడు, అది ఒక హీరోయిన్ ఆఫ్ నావల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కాడంబరి ఎవరంటే ఒక హీరోయిన్ అన్నమాట, ఆ నావల్ యొక్క హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్రిటన్స్ ఫస్ట్ స్టేట్ ఫండెడ్ హిందూ స్కూల్ అంటే కృష్ణ అవంతి ప్రైమరీ స్కూల్ అన్నమాట. సో మొట్టమొదటి ఈ విధంగా బ్రిటన్స్ ఫస్ట్ స్టేట్ ఫండెడ్ హిందూ స్కూల్ కృష్ణ అవంతి ప్రైమరీ స్కూల్. హూ హ్యాజ్ రిటన్ ద బుక్ ఫెయిత్ ఆఫ్ మై ఫాదర్స్ అనే పుస్తకాన్ని జాన్ మెక్లెయిన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. జాన్ మెక్లెయిన్ ఫెయిత్ ఆఫ్ మై ఫాదర్స్. శశాంక్ మనోహర్ ఎవర్రా అంటే అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నాడు, లీవ్ ఇట్ నో వరీ. హూ ఈజ్ ద న్యూ కోచ్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ అంటే ఎంకే కౌశిక్ అప్పుడు, డోంట్ వరీ. అదేవిధంగా విచ్ బ్యాంక్ యూజెస్ ద స్లోగాన్ అడిగాడు, గుడ్ పీపుల్ టు గుడ్ బ్యాంక్ అనే ఈ స్లోగాను యూసీఓ యూకో బ్యాంక్. ఇప్పుడు అన్నీ మెర్జ్ అయిపోయినాయి. వేర్ ద నెక్స్ట్ సార్క్ సమిత్ అడిగాడు, డోంట్ వరీ ఇది ఆల్సో. ఇవన్నీ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది కూడా తంత్యా తోపు ఎక్కడి నుంచి ఈ విధంగా లీడ్ చేయడం జరిగింది అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857లో గ్వాలియర్ నుంచి జతియా సర్కారు బెంగాల్ సంబంధించిన అతను తామలుక్ అక్కడ నుంచి బిలాంగ్ అవుతాడనమాట. ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ ఒక ప్లాంట్ విచ్ లివ్స్ ఆన్ అనదర్ ప్లాంట్ బట్ డజన్ టేక్ ఫుడ్ ఫ్రమ్ ఇట్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే ఎంటోఫైట్ ఆర్ ఎపిఫైట్ అంటారనమాట. వేర్ మెజినోట్ లైన్ వాజ్ క్రియేటెడ్ ఆఫ్టర్ డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వార్ టూ తర్వాత చూసినట్లయితే ఈ మెగినోట్ లైన్ అనేది ఫ్రెంచ్ మరియు జర్మనీ అండ్ ఇటలీ వీళ్ళ మధ్యలో ఈ మెగినోట్ లైన్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇస్తుమస్ అంటే ఏంటి, ఒక నేరో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ కనెక్టింగ్ టూ లార్జర్ ల్యాండ్స్, దీన్ని ఇస్తుమస్ అంటారనమాట. యాజ్ ఎమ్ అంటే ఏషియా యూరప్ మీటింగ్ సమ్మిత్. రీసెంట్లీ వేర్ ఇట్స్ 7 సమ్మిత్ హెల్డ్ అంటే బీజింగ్లో. వాట్ ఈస్ ద న్యూ ఎస్ఎల్ఆర్ అంటే స్టెచ్యూటరీ లిక్విడ్ రేషియో అంటారనమాట. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఎల్ఆర్ కనుక్కున్నాడు. సో అది మనం 24% అప్పుడు ఉన్నింది, సో లీవ్ ఇట్. మిల్లెట్ అనేది మనకు తెలుసు బాజరా అంటారనమాట. ఇది ఒక ఖరీఫ్ ఆర్ రబీ క్రాప్ అంటే ఇది ఒక ఖరీఫ్ క్రాపే అనమాట. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ ద లాంగెస్ట్ నావల్ ఎవర్ రిటర్న్ అంటే లెస్ హోమిస్ డి బోనే వాలంటీ, ఇది లాంగెస్ట్ నావల్గా గుర్తుంచుకోవాలి. అదే మనం చూసినట్లయితే నెక్స్ట్ హూ హ్యాడ్ రిటర్న్ మహాభారత అంటే వేదవ్యాసుడు రాశాడు. బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అనే ఈ విధంగా ఎవరు రాశారంటే జవహర్లాల్ నెహ్రూ ఈ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్ అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. డిసెంట్ ఆఫ్ మ్యాన్ అనేది పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ రాయడం జరిగింది. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అంటే డాక్టర్ రాధాకృష్ణను హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మై ట్రూత్ అనే పుస్తకాన్ని ఇందిరాగాంధీ రాసిందనమాట. ఐఎస్ఓ మనకు తెలుసు, స్టాండర్డ్ ఆర్గనైజేషన్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ అంటే జెనీవాలో మనం చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనేది ఎక్కడరా ఉండేదంటే గోవాలో పంజీలో ఈ ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. ఒక స్మాల్ విలేజ్ కర్ణాటకలో ఉంది, ఎక్కడైతే సాంస్క్రిట్ మాట్లాడతారో ఆ విలేజ్ పేరు మట్టూర్ అనమాట. యునెస్కో హెడ్ క్వార్టర్స్ అడిగాడు, ప్యారిస్లో ఉంది. న్యూ కొరియర్ ఈజ్ అ పబ్లికేషన్, ఆ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే యునెస్కో అనమాట. కమాండర్ ఆఫ్ ఆర్మీ కాల్డ్ అక్బర్స్ రెయిన్, ఆ టైంలో మీర్ బక్షి అని వాళ్ళు పిలిచేవాళ్ళనమాట, ఎవరైతే ఆర్మీ యొక్క కమాండర్ ఉన్నాడో అక్బర్ టైంలో. ఈ మొఘల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో చాలా హై పొజిషన్కు జెనిత్ పొజిషన్కి ఎవరి టైంలో వెళ్ళడం జరిగిందంటే ఆర్కిటెక్చర్ అంతా షాజహాన్ టైంలో అనమాట. ఎక్కువగా వాడు కట్టిండే తాజ్మహల్ ఇవన్నీ షాజహాన్ టైంలో.
పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఎంత అంటే అట్మాస్ఫియర్లో అడిగాడు 78%. నెక్స్ట్ మనకి ప్లాన్ హాలిడే అంటే ఏంటి, ఏదైతే పీరియడ్ ఉందో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లాన్స్ 3 annual plans వేర్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటే దాన్ని ప్లాన్ హాలిడే అంటారు. 5-year plan అనేది చూసినట్లయితే దాన్ని రోలింగ్ ప్లాన్ అంటారనమాట. అది ఎప్పుడు జరిగింది చూసుకోండి. సో గాడ్జిల్ ఫార్ములా అనేది ఇప్పుడు 4th plan లో ఈ గాడ్జిల్ ఫార్ములా అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. దాని గురించి ఛత్తీస్గఢ్ అనేది చూసినట్లయితే ఈజ్ అ స్టేట్ కర్వ్డ్ అవుట్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి ఆర్ కొద్దిగా మహారాష్ట్ర అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ అనేది రావడం జరిగింది. వేర్ ఈజ్ ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందంటే డెహ్రాడూన్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చూడొచ్చు. మస్సూరిలో ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ ఉందన్నమాట. అక్కడ ఏ వా ఫార్మ్లీ ఎస్టాబ్లిష్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనేది చూసినట్లయితే బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ ఆ వార్ చేసిన తర్వాత ఫార్మ్లీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ జెట్ ఇంజిన్ మనకు తెలుసు కదా, ఇది లా ఆఫ్ 3rd law of Newton వాటి మీద ఆధారపడి పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ హౌ మెనీ మేజర్ పోర్ట్స్ ఆర్ ఇన్ ఇండియా అంటే మెయిన్ 12 ఉన్నాయి పోర్ట్స్. ఏ పోర్టు ఇండియాలో న్యాచురల్ పోర్టరా అంటే కొచ్చిన్ అనేది ఒక న్యాచురల్ పోర్టుగా చెప్పుకోవచ్చు. కోరల్ రీఫ్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే పసిఫిక్ సముద్రంలో కోరల్ రీఫ్స్ ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఓల్డెస్ట్ వేద అని అడిగాడు, రిగ్వేద అని చెప్పుకోవచ్చు. జ్యోతిష్ అనేది వేదాంగాస్లో మనం చూసినట్లయితే ఒక పాట అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ వేదాంగాస్ ఉన్నాయి, 6 వేదాంగాస్ ఉన్నాయి. ఈ జ్యోతిష్ అనేది ఒక పాట. ఎన్ని వేదాంగాస్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ స్టేట్లో తల్చార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉందంటే ఒడిషాలో మనం చూడొచ్చు. విచ్ యూనివర్సిటీ హ్యాస్ స్టార్టెడ్ మన్మోహన్ సింగ్ యూజీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రకారము, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. యూనివర్సలైజ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎయిమ్ ఆఫ్ విచ్ 5-year plan అంటే 11th అని గుర్తుంచుకోండి. వాట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ జనరల్ ఎన్రోల్మెంట్ రేషియో టు బి అచీవ్డ్ ఇన్ రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ అంటే 75% అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారా అంటే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మరియు లోక్సభ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ముస్లిం లీగ్ అడిగాడు సలీముల్లా ఖాను, మొట్టమొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ముస్లిం లీగ్ అని చెప్పుకోవచ్చు. సివిల్ డిసొబీడియన్స్ లా అనేది ఇది ఎందుకు ఈ విధంగా స్టార్ట్ చేశారంటే బ్రేకింగ్ సాల్ట్ లా తర్వాత ఈ సివిల్ డిసొబీడియన్స్ లా అనేది లీడ్ చేయడం జరిగింది. క్యాపిటల్ ఆఫ్ బామనీ కింగ్స్ అడిగాడు గుల్బర్గా. అదేవిధంగా మొఘల్ ఎంపరర్స్ వాజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేయర్ ఆఫ్ వీణ, మంచిగా వాయించేవాడు మొఘల్ టైంలో ఔరంగజేబు. ఇతను వీణతో పాటు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? వాట్ ఈస్ అ సాఫ్ట్ కరెన్సీ అంటే కరెన్సీ హ్యావింగ్ ఏ ఫాలింగ్ ఎక్స్చేంజ్ రేట్ డ్యూ టు కంటిన్యూయింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిసిట్. దీన్ని సాఫ్ట్ కరెన్సీ అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. విల్లి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది ఒక ట్రాపికల్ సైక్లోను నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియా నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వాట్ మేక్స్ ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ తాంజానియా అండ్ ఉగాండా అంటే వాళ్ళ మధ్యలో ఉండేది విక్టోరియా లేక్ అని చూడొచ్చు. చాలా మంచి ప్లేస్ ఇది. తాంజానియాకి ఉగాండాకి మధ్యలో ఒక బౌండరీగా ఉందన్నమాట. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లేక్. ఒరిజినల్ నేమ్ ఆఫ్ శాంటా క్లాజ్ సెయింట్ నికోలస్. సో మనకు తెలుసు శాంటా క్లాజ్ ఎక్కడొస్తాడు, ఎప్పుడైతే క్రిస్మస్ వస్తుందో అప్పుడు. సెయింట్ నికోలస్ అతని యొక్క ఒరిజినల్ నేమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బై విచ్ నేమ్ ద ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ వాస్ కరానికా. ఈ కరానికా అనేది గుప్తా పీరియడ్లో ఎవరైతే విధంగా రెస్పాన్సిబిలిటీస్ కస్టడీ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పెట్టుకుంటాడో వాన్ని కరానికా అంటారనమాట. కాయల్స్ అంటే నారో వాటర్ ఏరియా అటాచ్డ్ విత్ మెయిన్ ల్యాండింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఛానల్ ఫౌండ్ ఇన్ కేరళ అని చెప్పుకోవచ్చు. కాయల్స్ ఏ కంట్రీ ర్యాంక్స్ టాప్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అంటే నార్వే అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే నార్వే ఇస్ ద హ్యాపీయెస్ట్ దేశం కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్. బుక్స్ చెప్పినట్లయితే ఇక్కడ పాలిటిక్స్ అండ్ మార్క్సిస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే పాలిటిక్స్ అండ్ మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ ప్రకాష్ కరట్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఒరిస్సా మ్యాక్సిమం స్టేట్ బార్డర్ చేసుకునేది ఏ స్టేట్తో అంటే ఆంధ్రప్రదేశ్తోటే. న్యూమాటోఫోర్స్ అంటే ఏంటంటే బ్రీతింగ్ రూట్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకు తెలుసు ఈ విధంగా
ఒక మనం చూసినట్లయితే చెట్లు ఈ విధంగా వాలి ఉంటాయన్నమాట నీళ్ళ మీద. సో అవి మ్యాంగ్రూవ్ ఏరియా అంటారనమాట. సో ఆ బ్రీతింగ్ రూట్స్ని ఏమంటారంటే న్యూమాటో ఫోర్స్ అంటారనమాట. అలాంటి టైప్ ఆఫ్ రూట్స్ని నేషనల్ మేళా నాభా గోపాల్ మిత్రా అనేది చూసినట్లయితే హూ ఫౌండెడ్ నేషనల్ మేళా అంటే నాభా గోపాల్ మిత్రా ఇతను ఈ నేషనల్ మేళాని ఫార్మేట్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది రిజిడా ఫ్లెక్సిబుల్ అంటే రెండు రిజిడ్ అని చెప్పొచ్చు ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ పార్షియలీ బోత్ పార్షియలీ. వాట్ ఈస్ ద రీజన్ దట్ సుందర్బాన్స్ వర్ డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ అంటే ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మరియు బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ విధంగా సుందర్బాన్ డెల్టాస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ హెరిటేజ్గా చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మస్ట్ వాచ్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి వెళ్ళి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ ఫ్రమ్ హూమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూర్డ్ దివానీ అంటే ఈ విధంగా దివానీ అనే ఒక టైటిల్. సో మొఘల్ ఎంపరర్ ఫ్రమ్ హూమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూర్డ్ దివానీ అంటే ఇది ఒక పర్మిషన్ అన్నమాట. సో ఈస్ట్ ఇండియా కంపెనీ షా ఆలం టూ అన్నమాట. సో ఫ్రమ్ హూమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూర్డ్ దివానీ షా ఆలం టూ నుంచి ఇవ్వడం జరిగిందనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి. హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ద లాహోర్ కాన్స్పిరసీకి సంబంధించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరినీ ఉరి తీయడం జరిగింది ఈ లాహోర్ కాన్స్పిరసీ తర్వాత బాంబింగ్ వేయడం జరిగింది అక్కడ. వేడిడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆజాద్ హింద్ ఫోర్స్ దీన్ని ఎవరు సుభాష్ చంద్రబోసు సింగపూర్లో ఫార్మేషన్ చేశాడు. సన్ అనేది విజిబుల్ లిటిల్ బిఫోర్ యాక్చువల్ సన్ రైజ్ బికాస్ ఆఫ్ విచ్ ఫినామినాన్ అంటే అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల చిన్న కనపడతాడు సూర్యుడు. వాట్ డస్ ఏ లెన్స్ 5D నంబర్ మీన్స్ అంటే డాప్టర్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే అది కాంకేవ్ లెన్స్ విత్ ద ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. ఎలా ఫోకాల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏమవుతుంది ఫార్ములా 100/డాప్టర్ అనమాట. ఆ విధంగా చేస్తే మనకి 20 అనేది రావడం జరుగుతుంది. సో డాప్టర్ తెలుసు కదా దాని ప్రకారం చేస్తే వస్తుంది అనమాట. సో గురుముఖ స్క్రిప్ట్ మనకు తెలుసు ఎవర దీన్ని కనిపెట్టిందంటే గురు అంగద్. గదర్ పార్టీ అమెరికాలో ఉంది దీన్ని హృదయాలు కనిపెట్టాడనమాట అక్కడ. ఏ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడాప్ట్ చేయడం జరిగిందంటే రిజల్యూషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ అంటే ఇది లాహోర్లో జరిగిన సెషన్లో పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఈ విధంగా అడాప్ట్ చేసుకుందనమాట ఆ సెషన్లో. విచ్ జీన్స్ ఆన్ యాక్టివేషన్ కాజ్ క్యాన్సర్ అంటే ఓంకో జీన్స్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఏ డే ఎయిడ్స్ డే జరుపుకుంటారంటే December 1 ఎయిడ్స్ డే జరుపుకుంటారు. ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అంటే ఫస్ట్ డిక్రీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంక్రీజింగ్ అని చెప్పుకోవచ్చు. హూ హ్యాండెడ్ ఓవర్ ద ఛార్జ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ టు నేతాజీ అంటే రాస్ బిహారీ బోస్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఇవ్వడం జరిగింది. సో ఎవరిచ్చారంటే రాస్ బిహారీ. సో ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ టు నేతాజీ రాస్ బిహారీ బోస్ ఇవ్వడం జరిగింది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అడిగాడు. ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్, వరల్డ్లో అయితే డాక్టర్ నార్మన్ బోర్లాగ్. విచ్ వాజ్ ద ఫస్ట్ ఒకేజన్ వెన్ ఆర్ నేషనల్ సాంగ్ వాజ్ సంగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మొట్టమొదటిసారిగా 1896 సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మనం చూడొచ్చు. సో వాట్ వాజ్ ద రియల్ నేమ్ ఆఫ్ విక్రమాదిత్య అంటే చంద్రగుప్త టూ అని చెప్పుకోవచ్చు. సానియా మిర్జా మనకు తెలుసు తనకి 100 degree ఆఫ్ డాక్టర్ ఆఫ్ లెటర్స్ అనే 100 degree ఇవ్వడం జరిగింది ఎంజీఆర్ యూనివర్సిటీ. గో బ్యాక్ టు వేదాస్ అనేది ఒక మోటో మనకు తెలుసు స్వామి దయానంద సరస్వతి ఈ మోటో ఇవ్వడం జరిగింది. ఇతన్ని మూలాశంకర్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇఫ్ వర్షిపింగ్ స్టోన్స్ వన్ కెన్ ఫైండ్ గాడ్ ఐ వుడ్ హ్యావ్ వర్షిప్డ్ ఎ మౌంటైన్ అంటే ఈ విధంగా చెప్పిండేది కబీర్ చెప్పాడనమాట. నో కాన్ఫిడెన్స్ ఇన్ మోషన్ అగేన్స్ ద యూనియన్ గవర్నమెంట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది లోక్సభలో మాత్రమే ఇనిషియేట్ చేయొచ్చు. డైటీ ఆఫ్ మోస్ట్ చోలా టెంపుల్స్ ఏదర్ అంట వాళ్ళు పూజించేది శివుడు అనమాట. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద వర్సటైల్ జీనియస్ రైటర్ ఇన్ హిందీ, పర్షియన్, అరబిక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అక్బర్ అంటే అబ్దుర్ రహీం ఖాన్ఖనా. అతన్నే రస్ఖాన్ అని కూడా పిలుస్తారనమాట. అంత జీనియస్ మొత్తం పర్షియన్, హిందీ, అరబిక్ ఇవన్నీ వస్తాయన్నమాట. మోహన్ బిగ్యాన్
టీమ్ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ విచ్ స్పోర్ట్స్. ఇతను మోహన్ బిగాన్ అనే అతను ఫుట్బాలర్ అనమాట. ఐబిఎస్ఏ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా, ఇది అబ్రివేషన్, డోంట్ వరీ. ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ సంబంధించి తబలా అనమాట. అల్లా రఖా ఖాను అదేవిధంగా జాకిర్ హుస్సేను తబలా మంచిగా వాయిస్తారు. ఏ బ్యాంకు ఈ పంచ్ లైన్ అనేది చూసినట్లయితే, మచ్ మోర్ టు డూ విత్ యూ ఇన్ ఫోకస్, ఆంధ్ర బ్యాంక్. అశోక్ మంకాడ్ ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అల్లావుద్దీన్ మర్డర్ చేయడం జరిగింది, హూమ్ బిఫోర్ హీ యాక్సీడెడ్ టు ద థ్రోన్ అంటే జలావుద్దీన్ ఫిరోజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది కెలిడియో బర్డ్ శాంక్చురీ చూసినట్లయితే రాజస్థాన్లో ఉంది. ఏ క్రోమోజు ఎక్స్ఎం అండ్ వై చూసినట్లయితే టు ఎ పర్సన్ బై హిజ్ మదర్ ఓన్లీ అంటే ఎక్స్ అనమాట. ఎక్స్ అండ్ వై అయితే అదేవిధంగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే పిల్లాడు ఎక్స్ అండ్ వై ఎక్స్ఎక్స్ వస్తుందో, సో ఇక్కడ ఎక్స్ఎక్స్ అంటే ఫీమేల్, ఎక్స్వై అంటే మేలు. ఎక్స్ అనేది అమ్మ నుంచి వస్తుంది, వై అనేది నాన్న నుంచి వస్తుంది. ఫ్లవర్ విచ్ విల్ లుక్ అట్ సన్ ఫ్లవర్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఇన్ఫ్లోరజెన్స్. సో ఓవరాల్ మనకు సన్ఫ్లవర్ మనకు తెలుసు కదా, ఈ విధంగా ఎక్కడికైతే సన్ ఉందో అక్కడ మల్లుకుంటుంది అనమాట. సో అది ఇన్ఫ్లోరజెన్స్ అని మనం తెలుసుకోవాలి. పిఎఫ్ఆర్డిఏ అడిగాడు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. నాస్కామ్ అంటే రీసెంట్లీ ఎస్టిమేటెడ్ దట్ ఇండియా అనిమేషన్ ఇండస్ట్రీ విల్ టచ్ 5,600 crore రూపీస్ బై ఇయర్ 2012. సో అది ఓల్డ్, డోంట్ వరీ. వాట్ ఈస్ ద వింటర్ క్రాప్ ఆర్ స్ప్రింగ్ హార్వెస్ట్ ఆర్ కాల్డ్ ఇన్ ఇండియా అంటే, ఈ విధంగా స్ప్రింగ్ హార్వెస్ట్ ఏదైతే ఉందో వాటిని రబీ క్రాప్ అని చెప్పుకోవచ్చు. త్రిరత్నాస్ ఇవన్నీ ఎడ్యుకేషన్ ఆఫ్ విచ్ రిలీజియన్ అంటే జైన్లో త్రిరత్నాస్ చూడొచ్చు అనమాట. సో దే ఆర్ ప్రీచింగ్ ఆఫ్ మహావీర్ జైన్. రోలట్ యాక్ట్ అడిగాడు, 1919 నాన్ కోఆపరేషన్, 1920 పాస్కల్ అనేది ప్రెషర్ యొక్క యూనిట్. ఒక అగ్రిమెంట్ అనేది ఇన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ ఎన్ అండర్లయింగ్ అసెట్ ఇన్ ఫ్యూచర్ అట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ రేట్. వాట్ దిస్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ అంటే ఫ్యూచర్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక డెఫినేషన్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఏంటి, ఈజ్ మెజర్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ విచ్ ఇండెక్స్, WPI హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ అంటారు. వీటిపైన ఇన్ఫ్లేషన్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. కురుక్షేత్ర వార్ అనేది ఎన్ని రోజులు జరిగిందిరా అంటే 18 ఇక్కడ ఏమన్నాడు, కురుక్షేత్ర వాదు 18 రోజులు జరిగిందనమాట. నెక్స్ట్ యూనిగాగ్ ప్రాజెక్ట్ అనేది 1992 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్ని రైల్వే జోన్స్ డివైడ్ చేశారా అంటే 16. కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్ అడిగాడు, కాల్షియం ఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా డిసీజ్ కాజ్డ్ బై డిఫెక్టివ్ ఇన్సులిన్ అంటే సెక్రెషన్, డయాబెటీస్ రావడం జరుగుతుంది. 96 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కంక్లూడెడ్ ఇన్ జనవరి అంటే షిల్లాంగ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇదన్నీ ఓల్డ్ క్వశ్చన్, డోంట్ వరీ. నెక్స్ట్ విచ్ నేషనల్ పార్క్ సాంక్చురీ ఈజ్ కాల్డ్ యాజ్ టాప్ స్లిప్ అంటే, ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సెంచరీ ఆర్ అన్నామలై వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో ఈ సాంక్చురీ సెంచరీ రాదు, డోంట్ వరీ. సో దీన్ని ఈ విధంగా టాప్ స్లిప్గా చెప్పుకోవచ్చు అనమాట. అన్నామలై హిల్స్ ఉన్నాయి కదా, అక్కడ టాప్ స్లిప్గా గుర్తుంచుకోండి. సైక్లోనైట్ అనేది అదర్ నేమ్ ఆఫ్ అన్ ఎక్స్ప్లోజివ్, సో సైక్లోనైటే ఆర్డిఎక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది రీసెర్చ్ ఏమిటి, ఎక్స్ప్లోజివ్ అనమాట ఇది. ఆర్డిఎక్స్, టిఎన్టి, టిఎన్బి, ట్రైనెట్రో, టోలిన్, ట్రైనెట్రో, బెంజీన్ ఇవన్నీ ఎక్స్ప్లోజివ్స్. గురుశిఖర్ పీక్ అనేది మౌంట్ అబూ రాజస్థాన్లో మనం చూడొచ్చు. వెయిట్ ఆఫ్ ద క్రికెట్ బాల్ అడిగాడు, చాలా ఇంపార్టెంట్. 156 నుంచి 163 గ్రాముల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ద సర్వీసెస్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్స్ హూ ఆర్ ఫౌండ్ టు బి అన్ఫిట్ ఆఫ్టర్ సెకండ్ రివ్యూ అట్ 20 ఇయర్స్ షుడ్ బి డిస్కంటిన్యూడ్. ఏ రిపోర్ట్ చెప్తుందిరా అంటే ERC అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది. హౌ మెనీ న్యూ యూనివర్సిటీస్, ఇది పాత క్వశ్చన్, డోంట్ వరీ. అమెరికన్ కప్ చూసినట్లయితే యాట్ రేసింగ్ అంటే సెయిలింగ్ బోట్ ఉంటుంది కదా, ఆ బోట్కి సంబంధించి రేసింగ్ అనమాట అమెరికన్ కప్. ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్టోన్స్, ఏదైతే రాళ్ళ మీద ఇన్స్క్రిప్షన్ ఉంటుందో ఎపిటైపీ అంటారనమాట. సో వాటిని చదివే స్టడీని ఎపిగ్రఫీ అంటారు. ఎజ్రా కప్ అనేది పోలోకి సంబంధించిన గేమ్, పోలోలో 4 ఆడతారు, గుర్రాల మీద కూర్చొని కింద బాల్ని కొడతా అంటారు ఒక పెద్ద మ్యాలెట్ తీసుకొని. ETF అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. సో ఇది పాత క్వశ్చన్, డోంట్ వరీ. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది హోల్లీ ఓన్ సబ్సిడరీ
ఆఫ్ విచ్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన. ఇది కామర్స్ ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ కామన్వెల్త్ గేమ్స్ బెగిన్, చాలా ఇంపార్టెంట్. 1930లో హామిల్టన్లో కెనడాలో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది బిగిన్ అయినాయి. రబీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కోల్డ్ సీజన్ బిట్వీన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో చూడొచ్చు. క్యాష్ క్రాప్స్ అడిగినట్లయితే చెరుకు, జూటు, కాటన్, టొబాకో, రేప్ సీడ్, ఇవన్నీ క్యాష్ క్రాప్స్. ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఇండియా అంటే 1951లో ఎలక్షన్స్ అనేది స్టార్ట్ చేశారు. సబ్ ప్రైమ్ అంటే ఏంటి? లెండింగ్ డన్ బై ఫినాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ టు కస్టమర్స్ నాట్ మీటింగ్ విత్ ద నార్మలీ రిక్వైర్డ్ క్రెడిట్ అప్రైజల్ స్టాండర్డ్స్. దీన్ని మనం సప్రైమ్ అన్నారు. డోంట్ వరీ, కొన్ని ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్లు. వాట్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మనీ బరోడ్ ఆర్ లెంట్ ఫర్ ఎ డే ఆర్ ఓవర్ నైట్? కాల్ మనీ అంటారనమాట. ఈ టర్మ్ అనేది చూసినట్లయితే మనీ బారోడ్ ఆర్ లెంట్ ఫర్ ఎ డే ఆర్ ఓవర్ నైట్, ఒక్కరోజుకే ఒక్క నైట్కే, దాన్ని కాల్ మనీ అంటారనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ దలాల్ స్ట్రీట్ ముంబైలో ఉంది, 1875లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆర్బిట్రేజ్ అంటే ఏంటి? ఇన్ ద క్యాపిటల్ మార్కెట్ సైమల్టేనియస్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ టు రిడ్యూస్ ద లాస్ ఆన్ పర్చేజ్, దీన్ని ఆర్బిట్రేజ్ అంటారు. ఇంజెక్టింగ్ లిక్విడిటీ అంటే ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కంట్రీ త్రూ పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, దీన్ని మనం చూసినట్లయితే రివర్స్ రెపో రేట్. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ అడిగాడు వాట్ ఈస్ ద రివర్స్ రెపో రేట్ అని. సో ఇది ఇంజెక్టింగ్ లిక్విడిటీ బై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ త్రూ పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అదేవిధంగా కరెన్సీ స్వాప్ అంటే ఏంటి? సో టు మేనేజ్ క్యాష్ ఫ్లో ఇన్ డిఫరెంట్ కరెన్సీస్, ఈ విధంగా డిఫరెంట్ కరెన్సీస్ మేనేజ్ చేయడం. నెక్స్ట్ ఇస్రో, ఇది కూడా ఓల్డ్, డోంట్ వరీ. ద ఓల్డెస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ ఏంట్రా అంటే ద్రవిడియన్ లాంగ్వేజెస్లో తమిళ్ చాలా పాతదనమాట. దాస్ క్యాపిటల్ రాసినది కార్ల్ మార్క్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కామన్ థ్రెడ్ బిట్వీన్ అబ్దుల్ ఖాదిర్ బదౌని, నకీమ్ ఖాన్, షేక్ సుల్తాన్? వీళ్ళందరూ తానేశ్వర్ నుంచి. కామన్ ఏంట్రా వీళ్ళల్లో అంటే దేర్ ఆల్ మరాఠన్, దేవర్ స్కాలర్స్ ఆఫ్ అక్బర్ కోర్ట్ హూ రెండర్డ్ మహాభారత ఇన్ పర్షియన్. సో మహాభారతం అనేది పర్షియన్ లాంగ్వేజ్లో వాళ్ళు ఏం చేశారు, కన్వర్జన్ చేశారనమాట. కల్పసూత్ర రాసింది ఎవర్రా అంటే భద్రబాహు. లింగరాజ్ టెంపుల్ ఎక్కడుందిరా అంటే భువనేశ్వర్లో మనం చూడొచ్చు. పూరి బ్లాక్ పగోడా అక్కడ చూడొచ్చు మనము. రీసెంట్లీ ఒక పోస్టేజ్ స్టాంప్ అనేది మనం చూసినట్లయితే ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఎవరైతే మానేక్షా ఉన్నాడో అతని పేరు మీద కూడా ఒక పోస్టల్ స్టాంప్ మనం చూడొచ్చు. నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ దట్ అన్ ఇండియన్ సిటిజన్ కెన్ హ్యావ్ అంటే 6. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ప్రొడ్యూసెస్ అబౌట్ 60% ఆఫ్ ఇండియాస్ టోటల్ సాల్ట్ అంటే గుజరాత్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ పర్సనల్ సూపర్ కంప్యూటర్ టెస్లా అని చెప్పుకోవచ్చు అనమాట. సూపర్ కంప్యూటర్ మొట్టమొదటిది. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ అడిగాడు ఆర్ శ్రీధరను డైరెక్టర్గా. అప్పుడు సైమన్ కమిషన్ అనేది విజిటెడ్ ఇండియా, ఆ టైంలో వైజ్రా ఎవర్రా అంటే లార్డ్ ఇర్విన్ ఉండేవాడు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్లు అడిగిన అంటే టాప్ మోస్ట్ పవర్ఫుల్ డబ్బులకు సంబంధించి ముఖేష్ అంబానీ తప్ప ఇంకెవరు లేరు. అకార్డింగ్ టు బాబర్ నామా వాట్ ల్యూడ్ హిమ్ టు కేమ్ టు ఇండియా అంటే అబండెన్స్ ఆఫ్ గోల్డ్ మరియు సిల్వర్ ఎక్కువ ఉండడం వల్ల బాబర్ నామా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ మే వెకేట్ హిస్ సీట్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టైమ్. అది మనం చూసినట్లయితే ఈ విధంగా లోక్సభ ఎవరైతే మెంబర్ ఉన్నాడో అతను రాజీనామా చేయొచ్చు స్పీకర్కి అడ్రస్ చేసేసి. ఏ రిటైర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ కెన్ డూ ప్రైవేట్ ప్రాక్టీస్ ఇన్ విచ్ కోర్ట్ అంటే ఇది మనం చూసినట్లయితే ఇన్ అనదర్ కోర్ట్ ఆఫ్ సేమ్ ఆర్ హయ్యర్ లెవెల్లో మనము ఈ విధంగా మనం క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు. ఫిర్దౌజ్ మంజిల్ వాజ్ ద టైటిల్ ఆఫ్ విచ్ ముగల్ ఎంపరర్ అంటే షా ఆలం 2 అని చెప్పుకోవచ్చు. విచ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోవర్డ్ ద ఏజ్ ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ 21 to 18? ఈ క్వశ్చను మొన్న అడిగాడు. 61 అమెండ్మెంట్ ప్రకారము ఈ విధంగా 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ తగ్గించడం జరిగిందనమాట. సో డోంట్ వరీ, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చదువుకోండి. ఏవైతే క్వశ్చన్ స్టాటిక్ ఉన్నాయో మీకు అడగడానికి మోర్ ఛాన్సెస్. అబ్బబ్బా అంటే ఎన్ని వీడియోలు, 10-12 వీడియోడు చదువుకోండి. ద గ్రీన్ కలర్ ఆఫ్ ప్లాంట్ క్లోరోఫిల్ వల్ల
ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఆకుల్లో ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది అన్నమాట. సో విచ్ పార్ట్ ఆఫ్ ట్రీ స్టెమ్ వర్క్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే జైలము, ట్రాన్స్లొకేషన్ అంటే ఫోలెమ్ అన్నమాట. బైల్ జ్యూసు లివర్ సెక్రెట్ చేస్తుంది, ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఈ విధంగా గాల్ బ్లాడర్ బైల్ డక్ట్. విచ్ ఆర్గాన్ వర్క్స్ యాజ్ ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జోక్రైన్ అంటే ప్యాంక్రియాసు ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. ద టైప్ ఆఫ్ సెల్ లార్జెస్ట్ న్యూమల్ అంటే నర్వ్ సెల్ అని చెప్పుకోవచ్చు. ఏ బ్లడ్ వెజల్స్ ఈ విధంగా బ్లడ్ని గుండె నుంచి బయటకు తీసుకెళ్తాయంటే ఆర్టరీస్ అని చెప్పుకోవచ్చు. విచ్ వెజల్ మేక్స్ ద ఫుడ్ మెటీరియల్ గ్యాసెస్ వేస్ట్ ఎక్స్చేంజ్ మేక్ పాసిబుల్ అంటే క్యాపిలరీస్ అన్నమాట. సెల్యులోజ్ మరియు స్టార్చ్ ఇవన్నీ పాలిమర్స్ ఆఫ్ గ్లూకోజ్ అని చెప్పుకోవచ్చు. ఏ మెటల్ని ఈ విధంగా కన్సిడర్ యాజ్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అన్నమాట, బెట్ కాదు బెస్ట్, మంచి కండక్టర్ ఆఫ్ హీట్ సిల్వర్. ఫ్రీక్వెన్సీ ఏసీ మెయిన్స్ ఇన్ ఇండియా, మనకు తెలిసి ఇండ్లలో డొమెస్టిక్లో ఏదైతే వాడతామో 220 వోల్ట్తో పాటు 50 హెడ్జెస్ ఉంటుంది అన్నమాట. డైమండ్ అనేది ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్గా చెప్పుకోవచ్చు, అల్లోట్రోపు. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ బ్యాక్టీరియా ఇస్ నోన్ యాజ్ టైఫాయిడ్ అంటే ఈ టైఫాయిడ్ రావడానికి సాల్మనల్లా టైఫి అనే బ్యాక్టీరియం వల్ల రావడం జరుగుతుంది. వైరస్ కాజెస్ ఇన్ఫ్లుయెన్జా అంటే మ్యాగ్జో వైరస్ ఇన్ఫ్లుయెన్జా, ఈ వైరస్ ఇన్ఫ్లుయెన్జా రావడం జరుగుతుంది. హైడ్రోఫోబియా అంటే కుక్క కాడిస్తే రబీస్ రావడం జరుగుతుంది కదా, అప్పుడు నీళ్ళు అంటే భయపడతాడు అనమాట, హైడ్రోఫోబియా. థైమిన్ డెఫిషియన్సీ వల్ల బెరిబెరీ రోగం రావడం జరుగుతుంది. నియాసిన్ అంటే మనకు తెలుసు B3, ఇది నియాసిన్ అంటే B3 అనమాట, ఇక్కడ B5 ఇచ్చాడు డోంట్ వరీ. దీని తక్కువ కావడం వల్ల పెళ్లాగ్ర రావడం జరుగుతుంది. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మీథైల్ ఐసోసైనైడ్ అనేది రిలీజ్ కావడం వల్ల చాలామంది చనిపోయారు. వైటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. ఏ ఎలిమెంటు కామన్ ఇన్ ఆల్ యాసిడ్స్ అంటే హైడ్రోజన్ అనేది ఉంటుంది అనమాట. లార్జెస్ట్ నోన్ వర్టిబ్రేట్ అంటే బ్లూ వేల్, చాలా పెద్ద మ్యామల్, దాంట్లో వర్టిబ్రేట్ కూడా అంటే వాళ్ళకి వెన్నెముక ఉంటుంది అనమాట. బ్లడ్ క్లాటింగ్ అంటారు కొయాగ్యులేషన్లో, వైటమిన్ కే హెల్ప్ అవుతుంది. దీన్ని ఫిలినోక్విన్ నాఫ్తోక్విన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఆర్గాన్ హ్యావ్ కాల్షియం ఫాస్ఫేట్ యాజ్ మెయిన్ కాంపోనెంట్ అంటే బోన్స్ మరియు టీత్లలో కాల్షియం ఫాస్ఫేట్ చూడొచ్చు. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటే ఐరన్ ఉంటుంది దాని లోపల. ఏ గ్లాండ్ హ్యూమన్ బాడీలో మాస్టర్ గ్లాండ్ అంటారు, పిట్యూటరీ. కార్డమమ్ హిల్స్ అనేది ఎక్కడున్నారంటే బార్డర్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు మనం చెప్పుకోవచ్చు. దామోదర్ రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్ అంటే గంగా అని చెప్పుకోవచ్చు. విచ్ బ్యాంక్ హ్యాజ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మండల్ కమిషన్ అనేది ఎవరు కన్స్టిట్యూట్ చేశారంటే మొరార్జీ దేశాయ్ అనేది మండల్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖేత్రి అనేది రాజస్థాన్లో మనం చూడొచ్చు, ఇది ఫేమస్ ప్లేస్ ఎందుకురా అంటే అక్కడ కాపర్ మైన్స్ ఉన్నాయన్నమాట. నీరి అనేది ఎక్కడుందిరా అంటే నాగ్పూర్లో ఉంది. గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్గా ఉండి ప్రైమ్ మినిస్టర్ అయిన ఎవరురా అంటే మన్మోహన్ సింగ్. బూకర్ ప్రైజ్ 2008 అరవింద్ అడిగా వైట్ టైగర్కి రావడం జరిగింది. చూడండి 2008 క్వశ్చన్లు. వేర్ ఈజ్ ద నందాదేవి నేషనల్ పార్క్ ఉందిరా అంటే ఇన్స్క్రైబ్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1988 నందాదేవి నేషనల్ పార్క్. లొకేషన్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. విచ్ వన్ ఈజ్ ద హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్, పరమవీర్ చక్ర. మహాత్మా గాంధీ సేతు ఎక్కడుందిరా అంటే నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇన్ విచ్ ఆన్ విచ్ రివర్. అజ్మీర్ అనేది మనం చూసినట్లయితే రాజస్థాన్లో ఉంది, ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ఆరావళి అని చెప్పుకోవచ్చు. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ షిప్రా రివర్ విచ్ వన్ ఆఫ్ ద హోలీ సిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్ లొకేటెడ్ అంటే ఉజ్జయిన్ నగరము మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో షిప్రా నది దగ్గర మనము ఈ ఉజ్జయిన్ సిటీని చూడొచ్చు. మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926 సెటప్ చేయడం జరిగింది. ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ విచ్ ఆర్టికల్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా వాజ్ సెటప్ అంటే ఎలక్షన్ కమిషన్ 324 ప్రకారము సెటప్ చేయడం జరిగింది. 1 324 1 ఆర్టికల్ ప్రకారము. నెక్స్ట్ ఏంటంటే ఫినాన్స్ కమిషన్, ఇది అవసరం లేదు నో వరీ. విచ్ కమిషన్ వాజ్ సెటప్ ఫర్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ సంబంధించి ఈ వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనము స్టాఫ్ సెలక్షన్ కమిషను 1976 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అనలెక్ట్స్ ఈజ్ ఎ సాక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ విచ్ ఫిలాసఫర్ అంటే కాన్ఫిస్కస్ అని చెప్పుకోవచ్చు అనమాట. తోరా అనేది ఒక రిలీజియస్ టెక్స్ట్ ఆఫ్ విచ్ రిలీజియన్ అంటే జుడాయిజం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఒక రిలీజియస్ టెక్స్ట్. షింతోయిజం అనేది ఒక రిలీజియన్ ఆర్ బిలీఫ్ ఎక్స్పాండెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు. విచ్ ప్లాన్ వాజ్ హ్యావింగ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే ఫోర్త్ ప్లాన్ అనమాట.
నెక్స్ట్ ఇఫ్ ఇన్కమ్ ఈజ్ బిలో ఈక్విలిబ్రియం దెన్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ టెన్ టు ఫాల్ అన్నమాట. ఇఫ్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఎ కమోడిటీ ఇంక్రీజ్ బై అన్ ఈక్వల్ అబ్సల్యూట్ అమౌంట్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ మార్కెట్ ప్రైస్. అది స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే డిమాండ్ మరియు సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుందో బై అన్ ఈక్వల్ అబ్సల్యూట్ అమౌంట్ అప్పుడు స్టెబిలిటీ అనేది చూడొచ్చు మనము. విటికల్చర్ అంటే ఇది గ్రేప్స్ యొక్క ప్రొడక్షన్ సంబంధించి. ఆన్ విచ్ డేట్ వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటారంటే జూలై 11. సో విచ్ ఇన్స్టిట్యూషన్ ప్రిపేర్స్ ద మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీ ఆఫ్ ద కంట్రీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా దశావతార టెంపుల్ మనకు తెలుసు, ఇది ఎక్కడుందిరా అంటే దియోగర్ ఉత్తరప్రదేశ్లో మనం చూడొచ్చు. సోమనాథ్ టెంపుల్ని ఎవరు లూట్ చేసినారంటే మహమ్మద్ గజ్నీ, ఇతను లూట్ చేసేసి కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లాడు అనమాట గజ్నీ మహమ్మద్. డెవలప్మెంట్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ వాజ్ మూటెడ్ బై అమీర్ ఖుస్రో అంటే ప్యారెట్ ఆఫ్ ద ఇండియా అంటారనమాట. ఇతను ఉర్దూని బాగా డెవలప్ చేశాడనమాట. ద టాంబ్ ఆఫ్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి ఎక్కడుందరంటే అజ్మీర్ రాజస్థాన్, అక్కడ ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దేనికి ఫేమస్ నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కురు వాజ్ అన్ ఇన్షియంట్ ఇండియన్ జానపద. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కురు అంటే ఇంద్రప్రస్థ. చాలా ఇంపార్టెంట్, కురు క్యాపిటల్ ఇంద్రప్రస్థ. వాట్ ఇస్ ద డివైస్ కాల్డ్ విచ్ ఈజ్ యూజ్ ఫర్ డిటర్మైనింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ ద రేడియో వేవ్స్. విమానం కానీ షిప్పులు కానీ ఏదన్నా లొకేషను రాడార్ వల్ల ఈజీగా కనుక్కోవచ్చు అనమాట రేడియో వేవ్స్ యూజ్ చేసి. రేడియో యాక్షన్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటారనమాట. హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందిరా అంటే డార్జిలింగ్లో మనం చెప్పుకోవచ్చు. డార్జిలింగ్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వార్ అండ్ పీస్ అంటే పుస్తకాన్ని లియో టాల్స్టాయ్ రాయడం జరిగింది. అజాశత్రు తెలుసు మనకి, బిందుసారుడు బింబిసారుడు. బిందుసారుడు అయితే అశోకుడి యొక్క నాన్న, అజాతశత్రు వాళ్ళ నాన్న బింబిసారుడు. బిందు అయితే అశోకుడు, అజాతశత్రు వాళ్ళ నాన్న బింబిసారుడు. సో అతను ఏన్షియంట్ ఇండియన్ స్టేట్ ప్రకారము మగధ్ యొక్క రాజని చెప్పుకోవచ్చు. యాక్సెషన్ ఇన్ 493 బీసీ. ఆ టైంలో ఏ కింగ్ సెలికస్ నికేటర్ని ఓడిచ్చారా అంటే చంద్రగుప్త మౌర్యుడు. మొట్టమొదటి కర్ణాటిక్ వార్ అనేది ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ మధ్యలో 1744 జరిగింది. కెనాల్ అనేది ఆఫ్రికా అనేది ఏషియా నుంచి డివైడ్ చేశారు కదా, సూయెజ్ కెనాల్ అని చెప్పుకోవచ్చు. స్మాలెస్ట్ కాంటినెంట్ ఏదిరా అంటే ఆస్ట్రేలియా. వాల్కను మనం చూసినట్లయితే లైట్ పిల్లర్ ఆఫ్ మెడిటేరియన్ సీ అనేది స్ట్రాంబులీ సీ అనే వాల్కను అనేది మనం చూసినట్లయితే దాన్ని మనము లైట్ పిల్లర్ ఆఫ్ మెడిటేరియన్ సీ అని చెప్పుకోవచ్చు. వాట్ ఇస్ ద యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ అడిగాడు, 5.5. సో వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడ్ సెంటర్ ఆఫ్ డైమండ్ అనేది మనం చూసినట్లయితే ఆంట్వర్ప్ ఇన్ బెల్జియంలో మనము డైమండ్ ఎక్కువగా ట్రేడ్ జరుగుతుందన్నమాట. బ్లాక్ మౌంటైన్ ఏంటంటారంటే భూటాన్ని, ఇది ఎక్కడుందరా అంటే భూటాన్లో మనము బ్లాక్ మౌంటైన్ అనేది చూడొచ్చు. వెన్ సన్ ఈజ్ వర్టికలీ అబౌవ్ ద ఈక్వేటర్ వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ అంటే ఈక్వినాక్స్ అంటారనమాట. సో మనకు తెలుసు ఈక్వినాక్స్ అంటే ఎప్పుడు సన్ ఉప్పరు పైన ఉంటుంది అప్పుడు డే అండ్ నైట్ సమానంగా ఉంటాయన్నమాట. ఎర్త్ ఫార్దర్ పొజిషన్ని అపిహీల్ అని అంటారు, నియరెస్ట్ పొజిషన్ని పెరిహీల్ అని అంటారు. ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్ అంటే కొరియా అంటారు, ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అని జపాన్ అంటారు, ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్స్ అని నార్వే అని అంటారు. ద ల్యూమినస్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినా అనేది ఇన్ ద అయినోస్పియర్ దాన్ని ఏమంటారంటే ఔరోరా అంటారనమాట. ఇది ఒక ల్యూమినస్ ఎఫెక్ట్. విచ్ సిటీ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ సియానీ రివర్ అంటే ప్యారిస్ అనేది సియానీ రివర్ పైన ఉందని చెప్పుకోవచ్చు. వాట్ ఇస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ లిబియా అన్నాడు, సో ట్రిపోలి అని చెప్పుకోవచ్చు వాటి యొక్క క్యాపిటల్. కరెన్సీ అడిగితే లిబియన్ దినార్ అనమాట. సో ఏ కంట్రీ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందంటే చైనా ఫాలోడ్ బై యుఎస్ఏ, దాని తర్వాత ఇండియా. కంటోర్ లైన్స్ మనకు తెలుసు, ఏరియాస్ ఆఫ్ ఈక్వల్ హైట్ అబౌవ్ సీ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్యాంటస్ అంటే నీగ్రోస్ ఆఫ్ సెంట్రల్ అండ్ సౌత్ ఆఫ్రికాలో ఏదైతే ఉన్నారో వాళ్ళని బ్యాంటస్ అని చెప్పి పిలుస్తారనమాట. హూ హ్యాజ్ రిటన్ ద బుక్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాన్ని, కార్ల్ మార్క్సే దాస్ క్యాపిటల్ దాంతోపాటు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఈ పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అగ్నివీణ అనే బంగ్లా బుక్ ఎవరు రాశారంటే కాజీ నజ్రుల్ ఇస్లాం, ఇతను రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మొదటి తీర్థాంకరుడు రిషభదేవుడు. సింబల్ ఆఫ్ పార్శ్వనాథ జైనిజంలో ఏంట్రా అంటే పాము. హౌ మెనీ క్రైమ్స్ హ్యావ్ బీన్ డిసైడెడ్ ఇన్ జైనిజం అంటే 18 క్రైమ్స్ ఉన్నాయంట జైనిజంలో. క్యాపిటల్ ఆఫ్ పాండియాస్ అంటే మధురై అని చెప్పి చెప్పుకోవచ్చు.
ఆన్ విచ్ స్టేట్ మహమ్మద్ గోరీ అటాక్డ్ ఫస్ట్ అంటే ముల్తాన్ స్టేట్లో. హజన్ నిజామీ చూసినట్లయితే ఫేక్ ఈ ముదాబిర్ వర్ ద కోట్స్ పోయిట్స్ ఆఫ్ స్లేవ్ రూలర్, కుతుబుద్దీన్ ఐబక్ వాళ్ళ కోట్ పోయిట్స్ అని చెప్పుకోవచ్చు ఈ హజన్ నిజామీ ఫకే ముదాబిర్. ఫస్ట్ సావరిన్ రూలర్ ఆఫ్ సుల్తనేట్ ఆఫ్ ఢిల్లీ ఎవర్రా అంటే ఇల్తుష్మెష్ అని చెప్పుకోవచ్చు. ద రూలర్ హూ అబాలిష్డ్ మిల్క్ ఇనామ్ వకఫ్, ఇల్తుష్మెష్ అబాలిష్ చేయడం జరిగింది. హౌ మచ్ ల్యాండ్ ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ ఫ్రమ్ ద ప్రొడ్యూస్ అంటే 50% ఈ విధంగా ల్యాండ్ ట్యాక్సెస్ అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ చేశాడు కలెక్ట్. సో అల్లావుద్దీన్ ఖిల్జీని ఈ విధంగా సెండ్ టు ఇన్వేడ్ ఇండియా, సదర్న్ ఇండియా, మలిక్ కఫూర్ని పెంచాడనమాట, పంపించి ఈ విధంగా ఇన్వేడ్ చేయమని సౌదర్న్ ఇండియాకి చెప్పాడు. గ్యాన్ వాపి అనేది ఒక మస్జిద్ ఉంది ఎక్కడరా అంటే వారణాసిలో. ఎవరు కట్టించారంటే ఔరంగజేబు. చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి కూడా అడుగుతాడు మీకు దూల తిరిపోతుంది. గ్యాన్ వాపి అనేది ఇది వారణాసిలో మనం చూడొచ్చు. ఏ మొఘల్ కింగు ఈ విధంగా టైటిల్ అనేది పాద్షా గాజీ ఇవ్వడం జరిగింది. పాద్షా గాజీ అని జహంగీర్కి ఇచ్చారనమాట. జిందాపీర్ దేవుడిని అంటారంటే ఔరంగజేబుని అంటారు. సో జిందాపీర్ లేదా లివింగ్ సెయింట్ అంటారనమాట, అంటే బ్రతికుండే పీర్. సర్దియా సర్ నాదియా ఇది ఒక సిక్ గురు ఒక సెంటెన్స్లో చెప్పాడనమాట. ఎవడరా అంటే ఈ సర్దియా సర్ నాదియా గురు తేజ్ బహదూర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డచ్ కాంక్వేర్డ్ పాండిచ్చేరి 1693 AD. వెన్ డిడ్ ఇంగ్లీష్ ఆక్యుపై బాంబే అంటే 1668 AD ఆక్యుపై చేశారు బాంబేని. విచ్ పోర్చుగీస్ వైస్రాయ్ ఫాలోడ్ ద బ్లూ వాటర్ పాలసీ ఇన్ ఇండియా అంటే ఫ్రాంకోయిజ్ డి అల్మిడా, ఇతను వైజ్రాయ్ అనమాట, పోర్చుగీస్ వైజ్రాయ్. బ్లూ వాటర్ పాలసీ అనేది ఫార్ములా. మనం చూసినట్లయితే పోర్చుగీస్ అంటే మనకి గోవా గుర్తు రావాలి, ఫ్రెంచ్ అంటే పుదుచ్చేరి గుర్తు రావాలి. సో వీళ్ళందరూ ఇక్కడ ఏలారనమాట. వేడిడ్ ద పోర్చుగీస్ ఎస్టాబ్లిష్ ప్రింటింగ్ ప్రెస్ అంటే గోవాలో, ఎందుకంటే గోవాలోనే కదా ఏలిండేది. ఫస్ట్ ఫ్యాక్టరీ డచ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడంటే మచిలీపట్నంలో ఈ డచ్ వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ ఈ విధంగా వాళ్ళు మొట్టమొదటి ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారనమాట. దక్షిణేశ్వర్ అనే ఒక సెయింట్ ఉన్నాడు, అతన్ని రామకృష్ణ పరమహంస అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవర్రా ఇతనంటే రామకృష్ణ పరమహంస గురు ఆఫ్ నరేంద్రనాథ్ దత్ అంటే వివేకానందుడు. రామకృష్ణ మిషన్ 1896 వివేకానందుడు ఎస్టాబ్లిష్ చేశాడనమాట. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? టోటల్ 12. ఎయిమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటి? వాట్ డిఫైన్స్ ద ఎయిమ్ అంటే ప్రియాంబిల్ అనమాట. దాంట్లో మొదటి పేజీలోనే ఇండెక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియాంబిల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం దాని ఉద్దేశం చెప్పారనమాట. ఇండియన్ సిటిజన్షిప్స్ ఎన్ని రకాలు ఉంటాయి? సింగిల్ ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది పాస్ అయింది? చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 దీన్ని పాస్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిష్ చేయడం అంటే అబాలిష్డ్ అన్టచబిలిటీ అంటే ఆర్టికల్ 17 ప్రకారము అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ డీల్ చేస్తుంది. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ సంబంధించి ఆర్టికల్ 61 అనమాట, తీసేయడం. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ మనీ బిల్ డిఫైన్డ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 110. ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పార్లమెంటరీ సిస్టమ్ అడాప్ట్ చేయడం జరిగిందంటే ఇంగ్లాండ్ నుంచి. విచ్ ఆర్టికల్ డిక్లేర్స్ దాట్ దర్ షెల్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఖచ్చితంగా ఉండాలా ప్రెసిడెంట్, ఆర్టికల్ 52 చెప్తుంది. మ్యాక్సిమం ఈజ్ రిటైర్మెంట్ ఆఫ్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్ 65. అపాయింట్మెంట్ అడ్హోక్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈ విధంగా చీఫ్ జస్టిస్ పర్మిషన్ తీసుకొని ప్రెసిడెంట్ ఈ విధంగా అడ్హోక్ జడ్జెస్ని సుప్రీంకోర్ట్లో నామినేట్ చేయొచ్చు అనమాట. ఏ ఆర్టికల్ దెర్ విల్ బి గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్ అని చెప్పి ఇండికేట్ చేస్తుందంటే 153. ద టాప్ మోస్ట్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ చూసినట్లయితే అర్బన్ లోకల్ గవర్నమెంట్ అన్నాడు, మున్సిపల్ కార్పొరేషన్ అనమాట సిటీలలో. పర్మనెంట్ హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ చూసినట్లయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు పర్మనెంట్ హౌస్గా. మున్సిపాలిటీ 1882 లార్డ్ రిపెన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మున్సిపాలిటీ అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. విచ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీని సూపర్ క్యాబినెట్ అంటారంటే
ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని సూపర్ క్యాబినెట్ అంటారనమాట. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అని చెప్పుకోవచ్చు మెయిన్ ఆబ్జెక్టివ్. కలర్ ఆఫ్ చక్ర నేషనల్ ఫ్లాగ్లో ఎలా ఉంటుందంటే నేవీ బ్లూ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ సెట్ టు సింగ్ నేషనల్ ఎంతం అంటే 52 సెకండ్లు మామూలుగా టైము. హాఫ్ వర్షన్ ఎంత మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. హూ ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ అంటే చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు మాట్లాడేవాడు మెయిన్. నేషనల్ గోల్ఫ్ అకాడమీ చండీగఢ్లో ఉంది, పంజాబ్ హర్యానా క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. 19 ఫీఫా అడిగాడు, డోంట్ వరీ. వాల్వో మాస్టర్స్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే గోల్ఫ్కి సంబంధించింది. షార్ట్ గన్ వరల్డ్ కప్ అనేది షూటింగ్కి సంబంధించింది. ఏషియన్ బీచ్ గేమ్స్ అనేది అథ్లెటిక్స్కి సంబంధించిన గేమ్స్ అన్నమాట. మహారాష్ట్ర కేసరి అని చంద్రాధర్ పాటిల్ని పిలుస్తారనమాట. ఓవరాల్ ఏంటంటే మహారాష్ట్ర కేసరి అవార్డు చంద్రాధర్ పాటిల్ని గెలుచుకున్నాడు 2009లో. సో ఎవరిని ఈ విధంగా మహారాష్ట్ర కేసరి అంటారు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్ర కేసరి ఎవరిని అంటారు, ఎవరైతే మనకి పొలిటికల్ గురువు మహాత్మా గాంధీ ఎవరు, ఈ అదేవిధంగా ఈ వినాయక చవితి ఫెస్టివల్స్ ఎవరు ఈ విధంగా మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, రవీంద్రనాథ్ ఠాగూరు వెస్ట్ బెంగాల్లో రాఖీ ఫెస్టివల్స్ ఇనిషియేట్ చేశాడనమాట. జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డు అనేది అథ్లెటిక్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆర్బిఎస్ కప్ అనేది క్రికెట్కి సంబంధించింది. బామా బెల్లెక్ అనేది టేబుల్ టెన్నిస్. వెల్లింగ్టన్ ట్రోఫీ రోయింగ్, వెల్లింగ్టన్ రోయింగ్ బోట్ రోయింగ్ అంటే. అగస్టా మాస్టర్స్ అనేది గోల్ఫ్. నేషనల్ గేమ్ ఆఫ్ యుఎస్ఏ అనేది బేస్బాల్, వాళ్ళ యొక్క నేషనల్ గేమ్ కాబట్టి. రగ్బీ ఫుట్బాల్ అనేది స్కాట్లాండ్ మరియు ఇంగ్లాండ్ యొక్క, ఇంగ్లాండ్కి క్రికెట్ కూడా ఉందన్నమాట, దాంతోపాటు రగ్బీ కూడా ఆడతారు ఫుట్బాల్. ఎప్సమ్ అంటే ఏం లేదు, ఇక్కడ డర్బీ హార్స్ రేస్ స్టేడియం ఇంగ్లాండ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియము హైదరాబాద్లో ఉంది, దాన్ని హాకీకి ఎక్కువగా వినియోగించుకుంటారనమాట. పంటరు, డెడ్ హిట్, ప్రొటెస్ట్ ప్లేస్, ఇవన్నీ హార్స్ రేసింగ్లో కొన్ని వర్డ్స్ అన్నమాట. బోగీ, క్యాడీ, పుట్టు, స్టైమీ, ఇవన్నీ వర్డ్స్ గోల్ఫ్. క్యాడీ ఎవర్రా అంటే ఎవడైతే ఆ బ్యాగ్ క్యారీ చేస్తాడు కదా గోల్ఫ్ ఆడేటప్పుడు వాడనమాట. క్యాడీ రోల్ కూడా ఉంది రే దీంట్లో. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ ఇన్ కబడ్డీ? 7 మంది. బేస్బాల్ చూసినట్లయితే ఒక్కొక్క టీంలో 9 మంది ఉంటారనమాట. పిచ్ యొక్క క్రికెట్ లెంగ్త్ ఎంత అంటే 20.12 మీటర్స్ అని చెప్పుకోవచ్చు. రూట్ లెంగ్త్ ఆఫ్ ఇన్ డర్బీ కోర్స్లో రూట్ లెంగ్త్ ఎంత అంటే డర్బీలో 2400 మీటర్లు అంట. జూజిట్సు ఒక నేషనల్ స్పోర్ట్, జపాన్ యొక్క నేషనల్ స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ గేమ్ ఆఫ్ మలేషియా అడిగాడు బ్యాడ్మింటన్ అనమాట. సో సింగపూర్ కూడా చూడొచ్చు. బ్రిటిష్ ఓపెన్ అనేది బ్యాడ్మింటన్ సంబంధించింది. మార్దేకా కప్పు ఫుట్బాల్కి సంబంధించింది. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ కమిషన్, వాటి యొక్క మెయిన్ పని ఏంటి? టు రికమెండ్ మినిమం సపోర్ట్ ప్రైస్ టు ద గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ద క్రాప్ సోన్ ఇన్ జులై ఆగస్ట్ అండ్ హార్వెస్టెడ్ ఇన్ అక్టోబర్, దాన్ని ఖరీఫ్ అంటారనమాట. ద క్రాప్స్ విచ్ ద ఫార్మర్స్ గ్రో ఫర్ ఎర్నింగ్ మనీ అండ్ ట్రేడ్, దాన్ని ఏమంటారు? క్యాష్ క్రాప్స్ అంటారనమాట. వాట్ ఈస్ HYVS ఇన్ రెఫరెన్స్ టు అగ్రికల్చర్? హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటారనమాట. విచ్ కంట్రీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ వరల్డ్ అంటే ఇండియా చాలా ఎక్కువగా మిల్క్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాము. సెరికల్చరు సిల్క్ వామ్స్ సంబంధించింది. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ లైఫ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అంటే మొట్టమొదటి ఆ టైంలో, ఇప్పుడు మనకు తెలియదు. వరల్డ్ వాటర్ డే March 22 సెలబ్రేట్ చేసుకుంటారు. పూజా హైబ్రిడ్ 4 అనేది ఇది టొమాటోకి సంబంధించిన. పూజా భారతి అండ్ పూజా జ్యోతి ఇవన్నీ ఏ సీడ్స్ సంబంధించిందంటే స్పినాచు పాలకు, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇలాంటివి అడగచ్చు మిమ్మల్ని కొత్త క్వశ్చన్ ఇలాంటివి. పూజా హైబ్రిడ్ 4, పూజా జ్యోతి, పూజా భారతి. సో టొమాటో హైబ్రిడ్ 4 అనమాట. సో భారతి అనేది స్పినాచు, జ్యోతి అనేది పాలక్. ఇలాంటి క్వశ్చన్లు చాలా యూనిక్ అనమాట అడుగుతాడు. సో నెక్స్ట్ 11th ప్లాన్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇన్వైటెడ్ ప్రపోజల్స్ టు సెటప్ హౌ మెనీ ఫుడ్ పార్క్స్? 10. ఆనంద్ మత్, దుర్గేశ్వరం ధోని అండ్ కపాల కుండల,
ఇవన్నీ బంకిం చంద్ర చటర్జీ ఆథర్. సో చాలా ఇంపార్టెంట్ చూడండి, దుర్గేశో నందిని కపాల కుందల ఈ పుస్తకాలు మూడు. బగిల్హా డ్యామ్ ఎక్కడుందిరా అంటే దాన్ని మనము హైడ్రోలిక్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో చీనాబ్ నది పైన ఉందన్నమాట. ఐఏఎం 1961లో కోల్కతా ఐఏఎం కట్టడం జరిగింది, ఖండించడం జరిగిందనమాట, మొట్టమొదటి ఐఏఎం అనమాట. సో బూకర్ ప్రైజు అరవింద్ అడిగాకి వచ్చింది 2008లో. 4-స్టార్ జనరల్ ఎవరైతే ఉంటారో, సో మామూలుగా మనము ఆర్మీలో చూడొచ్చు అమెరికాలో ఉంటారు, ఇండియాలో అయితే 3-స్టార్ జనరలే ఉంటాడు. వెన్ మిల్క్ ఈజ్ చేంజ్ టు కర్డ్, లాక్టిక్ యాసిడ్ ఉంటుందన్నమాట, దానివల్ల కర్డ్ అయిపోతుంది. సో గురు శిఖర్ పీక్ అనేది మౌంట్ అబూ ఇన్ రాజస్థాన్లో చూడొచ్చు. దాని యొక్క హైట్ 1727 మీటర్స్. ఆర్కిట్రెక్స్ ఈజ్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ 2 మేజర్ క్లాసెస్ ఆఫ్ అనిమల్స్. వాట్ ఆర్ దీస్ క్లాసెస్? రెప్టిలా అండ్ ఏవీస్. మనకి ఆర్కిట్రెక్స్ అంటే ఒకటి, ఈ విధంగా డైనాసర్స్ మనం చూసాం కదా, ఫ్లయింగ్ డైనాసర్స్ కూడా ఉంటాయి, వాటిని ఆర్కిట్రెక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అవి వన్ టైప్ ఆఫ్ రెప్టిలాతో పాటు ఏవ్స్ అంటే బర్డ్స్ అనమాట. సో ఎగురుతాయి, ఈ విధంగా రెప్టైల్స్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. పోర్ట్ పార్దీప్ ఒడిశాలో ఉంది. మంగళభాగ్యం, శక్తి, ఐశ్వర్య ఇవన్నీ ఆయిల్ ఫీల్డ్స్ రాజస్థాన్లో ఉన్నాయి. ఏ కాంపౌండు మెయిన్ కన్స్టిట్యూంట్ ఆఫ్ పర్ల్? ముత్యంలో ఉండేది కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది. ఫింగర్ లేక్ రీజియన్ అనేది చూసినట్లయితే ఏ దేశంలో ఉందంటే అమెరికాలో ఉంది. ఆథర్ ఆఫ్ అష్టాధ్యాయిని పాణిని అనమాట. అట్లాస్ మౌంటైన్స్ అనేది ఆఫ్రికాలో మనం చూడొచ్చు. వాట్ హ్యాపెన్స్ టు ద బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వెన్ సాల్ట్ ఈజ్ యాడెడ్? బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతుంది అనమాట. అందుకే ఐస్ గడ్డలు మనం ఏం చేస్తాం, సాల్ట్లో పెడతాం అనమాట, చాలాసేపు గడ్డలు ఉండేకి. విచ్ కంట్రీ హ్యాస్ వరల్డ్స్ యంగెస్ట్ కింగ్? భూటాన్ దేశానికి ఉన్నాడనమాట. కామన్ నేమ్ ఆఫ్ సీలియం హస్క్ అనేది చూసినట్లయితే, లేదా ప్లాంటో ఓవాటా ఇసాబ్ గోల్ అని చెప్పుకోవచ్చు అనమాట కామన్ నేమ్. అమాంగ్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్ అండ్ మెరైన్ విచ్ ఎకోసిస్టమ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్? అంటే మెరైన్ ఎకోసిస్టమ్ అనమాట. హీట్ అనేది ట్రావెల్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి, కండక్షను, కన్వెక్షను, రేడియేషన్ మూడు ప్రాసెస్. 10th అండ్ లాస్ట్ సిగ్గురు గురు గోవింద్ సింగ్. పాట్నాలో ఇతను జన్మించడం జరిగింది, బీహార్లో. సో లాస్ట్ సిగ్గురు అని చెప్పుకోవచ్చు. చనిపోయిండేది మాత్రం నాందేడ్, మహారాష్ట్రలో. నెక్స్ట్ ప్యాంగ్యాంగ్ అనేది ఈజ్ ద క్యాపిటల్ నేమ్ ఆఫ్ విచ్ ఏషియన్ కంట్రీ? అంటే నార్త్ కొరియా అని చెప్పుకోవచ్చు అనమాట ప్యాంగ్యాంగ్. రీసెంట్లీ 2009 క్వశ్చన్, డోంట్ వరీ, ఆర్మీ చీఫ్ అడిగాడు, డోంట్ వరీ. ఇప్పుడు నరవానే అనమాట. సిఇఓ న్యూక్లియర్ ఎన్టీపీసీకి సంబంధించి, డోంట్ వరీ, ఎప్పుడు ఎవరో తెలీదు. గోల్ అనేది ఒక ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ ఇండియన్ స్పోర్ట్స్? అంటే మనం చూసినట్లయితే గోల్ అనేది ఆటోబయోగ్రఫీ, ధ్యాన్ చంద్ అనమాట, విజార్డ్ ఆఫ్ హాకీ అంటారు, అతని యొక్క ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ టు విజిట్ ఇండియా 1959లో డ్వైట్ ఐజెన్హోవర్, ఇతను మొట్టమొదటి యుఎస్ ప్రెసిడెంట్ అనమాట. హెచ్సిఎల్ టెక్ తెలుసు కదా, రీసెంట్లీ డిసైడెడ్ టు ఓపెన్ ఇట్స్ న్యూ ఆఫీస్ ఇజ్రాయెల్ అట్, ఓకే ఇవన్నీ పాత క్వశ్చన్, డోంట్ వరీ. సో మిరాక్యులస్ ఎస్కేప్ ఎయిర్ బస్ A320 హడ్సన్ రివర్ మీద నుంచి ఈ విధంగా ఎస్కేప్ కావడం జరిగిందనమాట. సో 44th ప్రెసిడెంట్ దెన్ జో బీడెన్ ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్. ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు జో బీడెన్ అనే అతను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11th డే నేషనల్ కోఆపరేటివ్ ఫెయిర్ అనేది జైపూర్లో ఈ విధంగా హాస్ట్ చేస్తారనమాట. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పాకిస్తాన్కి సంబంధించింది, మనకి రా అని చెప్పుకోవచ్చు అనమాట. హూ ఈజ్ లీడింగ్ ద ఉమెన్స్ వరల్డ్ కప్ టీమ్? ప్రజెంటు జూలాన్ గోస్వామి రిటైర్ అయిపోయింది, సమ్వన్ ఎల్స్. స్ప్రింటర్స్ కప్ అనేది హార్స్ రేసింగ్ సంబంధించిన కప్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఏవైతే 4 పార్ట్స్ ఉంటాయి మ్యాక్సిమం, ఉంటే ఈ పార్ట్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో గో త్రూ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హావ్ బీన్ గివెన్. అండర్ ఎస్టిమేట్ చేయకండి ప్రతి ఏ పార్ట్స్ అయితే. అబ్బా అంటే 20 వీడియోలు ఉంటాయప్ప, 20 గంటలు చూసుకోండి, మ్యాక్సిమం మీకు కవర్ అయిపోతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అనేది ప్రాబ్లమే లేకుండా అయిపోతాయి. అన్నెసరీ మీరు అక్కడ ఇక్కడ ఆ బుక్లు ఈ బుక్లు చదివి టైం వేస్ట్ చేసుకోకండి. సో ఆ వీడియోలు చూసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి.
సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మీకు అన్ని ఎగ్జామ్స్లో వస్తాయి అన్నమాట ఎస్ఎస్సికి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దోస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్.